మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు మాయం ఘటనపై విచారణ కొనసాగుతోంది. శిశువు తారుమారులో సిబ్బంది పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మగ శిశువుకు బదులు ఆడ శిశువును ఇచ్చారు అంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు పుట్టిన మగబిడ్డను ఇతరులకు ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది ఘటన. మగ శిశువు మాయం అనే దానిపై విచారణ కొనసాగుతోంది. శిశువు తారుమారులో సిబ్బంది పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మగ శిశువుకు బదులుగా ఆడ శిశువును ఇచ్చారంటూగా బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు పుట్టిన మగబిడ్డను ఇతరులకు ఇచ్చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అంజయ్ ఇస్తారు. అంజయ్, ఏం జరుగుతోంది ప్రభుత్వ ఆసుపత్రిలో? శిశువు మాయం తారుమారు అయినట్టుగా అప్డేట్ అందుతోంది, నిజానిజాలు తేలుతున్నాయా? అప్డేట్ ఏంటి? మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే శిశువుల తారుమారు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. మగబిడ్డ పుట్టిన ఎవరైతే తల్లికి ఆడబిడ్డను ఇవ్వరు ఇచ్చారు, అదేవిధంగా ఆడబిడ్డ పుట్టిన ఒక తల్లికి మగబిడ్డను ఇవ్వడం తీవ్రమైన చర్చగా మారింది. ముఖ్యంగా ఎవరైతే మగబిడ్డ పుట్టారో వాళ్ళు మాకు ఆడ శిశువును ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా శిశువు మగ శిశువు మాకు ఇవ్వాలని రాత్రి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కావాలనే సిబ్బంది ఈ విధంగా వివరించారు. ముఖ్యంగా తమకి చూపించిన తర్వాత మగ శిశువును చూపించి ఒక గంట తర్వాత మాయం చేయడం పట్ల వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ తల్లి ఉన్నారో, మగ శిశువు పుట్టిన తల్లి కూడా ఇప్పటికి కూడా కన్నీరు ముందరగా వినిపిస్తుంది. తనకు పుట్టిన బిడ్డను తనకి ఇవ్వాలని ఒక ఆందోళన ఆవేదనగా అర్ధరాత్రి నుండి కూడా ఒక ఆందోళన కొనసాగిస్తుంది. అయితే ఇప్పటికే దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద ఎవరైతే మగ శిశువు పుట్టిన వాళ్ళకి తప్పిదం జరిగి ఏదైతే ఆడ శిశువుని ఇచ్చిందా లేకుంటే కావాలనే ఇచ్చిందా అనే అంశంపై కూడా సమగ్రమైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఆడ శిశువు అదేవిధంగా మగ శిశువును ఒక ప్రత్యేక వార్డులోకి తీసుకొని అక్కడ ఉంచడం జరిగింది. ఈ విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరికి ఆడ శిశువు పుట్టింది, అదేవిధంగా ఎవరికి మగ శిశువు పుట్టింది, తప్పిదం జరిగితే ఎవరి వల్ల తప్పిదం జరిగింది అనే అంశంపై కూడా సమగ్రమైన విచారణ కొనసాగుతుంది. హరి రైట్, అంటే ఏదైనా ఆధారంతో తీసుకునే వాళ్ళు అలా తారుమారైందని చెబుతున్నారా? ఏ కారణం చేత తారుమారు చేశారు ప్రభుత్వ డాక్టర్లు అని చెప్తున్నారు, అంటే ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్? అది ప్రధానంగా ఎవరైతే మగ శిశువు పుట్టిందని చెప్తున్న తల్లి మాత్రం తమకి శిశువునిచ్చారు, శిశువునిచ్చిన తర్వాత ఏదైతే మా శిశువు కాదంటే మరొక తల్లికి ఆ మగ శిశువును ఇవ్వడం, అదేవిధంగా ఆ ఆడ శిశువును తీసుకొచ్చి మగ శిశువు పుట్టిన ఏదైతే తల్లి ఉందో ఆ తల్లికి ఆడ శిశువును ఇవ్వడం పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒకవేళ ఆడ శిశువు పుట్టి ఉంటే గంట తర్వాత ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కావాలనే డెలివరీ రూమ్ నుండి అదైతే తారుమారు చేసి ఈ విధంగా కొంతమంది సిబ్బంది కానీ కొంతమంది డాక్టర్లు కానీ ఈ విధంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పోలీసులు మాత్రం దీని మీద సమగ్రమైన విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిపై అనుమానం ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. హరి, ఓకే అంజయ్.